మానవత్వం పరిమళించింది. కరోనా సమయంలో కూలి పనులు లేక పేదవారి ఆకలి బాధలు వర్ణనాతీతం. అనాథ వృద్ధులు, వికలాంగుల పరిస్థితి అగమ్యగోచరం. ఇవన్నీ కళ్లారా చూసిన నలుగురు స్నేహితులు మనసు చలించి కనీసం 10 మంది ఆకలి తీర్చగలిగితే చాలు అనుకుని ఒక సేవా సంస్థను ఏర్పాటు చేశారు. అదే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ. ఈ సేవా సంస్థ ముఖ్య ఉద్దేశం ప్రార్థించే పేదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న. ఈ సేవా సంస్థ చేసిన సేవలు అన్ని ఇన్ని కాదు. గత మార్చి నెలలో ప్రారంభించిన ఈ సేవా సంస్థ అప్పటి నుండి ప్రతీ నెల ప్రతిరోజు సేవా కార్యక్రమం నిర్వహిస్తూనే ఉంది. సమయానికి దాతలు దొరకకపోయినా తమ సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ అధ్యక్షుడు పోలగం నాగిరెడ్డి మాట్లాడుతూ, సేవా సంస్థలు సభ్యునిగా 5 సంవత్సరాలు సేవలు చేస్తూ మా సొంత గ్రామం కుతుకులూరులో కూడా ఒక సేవా సంస్థ స్థాపించి 10 మందికి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించినట్లు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా మేమున్న సేవా సంస్థలో ఒక సభ్యునిగా కొనసాగిస్తూ అందులో చేసే సేవా కార్యక్రమాలు నచ్చి మా సొంత ఊరైన కుతులూరు గ్రామంలో కూడా ఒక సంస్థ స్థాపించాలని అనుకుని మా స్నేహితులైన పడాల దుర్గారెడ్డి, ఒగురి సత్యనారెడ్డి, కర్రి లక్ష్మారెడ్డితో సంప్రదించగా వాళ్ళు కూడా నాకు సపోర్ట్గా ఉంటారని మాటిచ్చి ఇప్పటివరకు నాకు అన్ని విధాలుగా సహాయం చేస్తూ వస్తున్నారు. ఇదే విషయమై నా మిత్రులైన పడాల దుర్గారెడ్డి, భోగిరెడ్డి సత్యనారాయణరెడ్డి, కర్రి లక్ష్మీనారాయణరెడ్డి, పడాల వెంకటకృష్ణారెడ్డిలను సంప్రదించగా ఎంతో సంతోషంగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. నా మిత్రుల సహకారంతో గత మార్చి నెలలో హెల్పింగ్ హ్యాండ్ సేవా సంస్థ ప్రారంభించడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు నిత్య అన్నదానాలు మరియు ఆపదలో ఉన్న వారికి ఎటువంటి సహాయమైనా అందిస్తున్నామని అన్నారు. కరోనా కష్టకాలంలో నిరుపేద కళాకారులు అయిన పెద్దాపురం గ్రామానికి చెందిన నమ్రత అనే గర్భిణీ స్త్రీకి ఆపరేషన్ నిమిత్తం ఆర్థిక ఇబ్బంది అని మా సంస్థకు తెలియడంతో సంస్థ సభ్యులు తక్షణమే వెళ్లి 35,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, ఈ సేవా కార్యక్రమంలో మాకు సహకరించిన దాతలు అందరికీ మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ అధ్యక్షుడు పోలగం నాగిరెడ్డి తెలిపారు. ఆరు నెలలు జరుగుతుంది. అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా ప్రతిరోజు నిత్యాన్నదానాలు, ఆపదనాలకి ఎటువంటి సహాయం కావాలని చేస్తూ వస్తున్నాం. లాక్డౌన్ సమయంలో నిరుపేద కళాకారులైన పెద్దవారికి సంబంధించిన ఒక మహిళ ఆపరేషన్ నిమిత్తం బాధపడుతూ మమ్మల్ని సంప్రదించగా మా సంస్థ సభ్యులు వెళ్ళి 35,000 ఇచ్చి రావడం జరిగింది. నమస్తే అండి, నా పేరు నమ్రత, మాది పెద్దాపురం. ఈ లాక్డౌన్ వల్ల నేను డెలివరీకి మా ఊరు వచ్చాను. ఈ లాక్డౌన్ వల్ల మా అమ్మగారు, మా తమ్ముడు కూడా ఇద్దరు కూడా జాబ్లెస్ అయ్యారు. సో కాబట్టి కొంచెం డెలివరీ ఖర్చులకు ఇబ్బంది పడుతున్నాము. మేము రిక్వెస్ట్ చేస్తే అనుపటి నుంచి హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు వచ్చి మాకు మనీ రూపంలో, ఫుడ్స్ రూపంలో అన్నిటిలోనే హెల్ప్ చేశారు. సో మీరు కూడా వీలైతే ఏమైనా మీ తరఫు నుంచి ఏమైనా సహాయం చేయగలిగితే చెప్పండి. అలాగే సహాయం చేయదలిచిన దాతలు కుతుకులూరు గ్రామంలో గల మా కార్యాలయాన్ని సంప్రదించాలని, పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి శుభ సందర్భాల్లో పేదలకు భోజనాలు పెట్టాలి అని అనుకుంటే మా సంస్థను సంప్రదించినట్లయితే మీ చేతుల మీదుగానే పేదవారికి భోజనం పెట్టడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాలకు మాకు సహాయం చేసిన దాతలందరికీ మా సంస్థ సభ్యులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా మాకు ఇంకా ఏ విధంగా సహాయ సహకారం అందించాలన్నా మా సంస్థ కార్యాలయానికి వచ్చి మమ్మల్ని సంప్రదించండి. మీ కుటుంబంలో ఎవరైనా పుట్టినరోజు, పెళ్లిరోజు అలాంటి ఏమైనా శుభకార్యాలకి పేదవారికి భోజనాలు పెట్టాలనుకున్నా కూడా మా సంస్థకు వచ్చి సంప్రదిస్తే మీ చేతుల మీదుగా అన్నదానం జరిపించడం జరుగుతుంది. హెల్పింగ్ హ్యాండ్ సేవా సంస్థ సభ్యులు పడాల దుర్గారెడ్డి, కర్రి లక్ష్మీనారాయణరెడ్డి మాట్లాడుతూ, మిత్రుడు నాగిరెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి సంతోషించి మేము 10 మందికి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థలో జాయిన్ అవ్వడం జరిగిందని, కరోనా సమయంలో మా కుతుకులూరు గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో సుమారు 10,000 మందికి వ్యాధి నివారణకు హోమియోపతి మందులు ఇవ్వడం జరిగిందని, ఏజెన్సీ ప్రాంతాలైన రంపచోడవరం, అడ్డతీగల, వైరామవరం, మారేడుమిల్లి గ్రామాల్లో నిత్యావసర సరుకులు పంచడం జరిగిందని తెలియజేశారు. మా మిత్రుడు నాగిరెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలకు సంతోషించి
10 మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను కూడా ఈ సేవా సంస్థలో జాయిన్ అవ్వడం జరిగింది. రీసెంట్గా సోమేశ్వర గ్రామానికి చెందిన మనుషురి అనే అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి చెయ్యి చిందరమవడం జరిగింది. అందునిమిత్తం మేము 40,000 రూపాయలు తక్షణమే సహాయం చేసి మళ్ళీ ఇంకొక 60,000 రూపాయల వరకు మేము సమకూర్చి మీకు అందజేస్తామని భరోసా ఇచ్చి 4 రోజుల తర్వాత 60,000 ఇచ్చి 125,000 రూపాయల వరకు మేము సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఈ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కొద్ది రోజుల క్రితం మా ప్రక్క గ్రామమైన సోమేశ్వరంకి చెందిన మనుశ్రీ అనే 3 సంవత్సరాల చిన్నారికి యాక్సిడెంట్ అయి చేయి చిత్రమై హాస్పిటల్కి తీసుకువెళ్లగా ఆపరేషన్ నిమిత్తం 3 లక్షల రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు తెలపగా తక్షణమే 40,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా మరో 60,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని వారికి భరోసా ఇచ్చి 4 రోజుల్లోనే దాతల సహాయంతో 125,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. దీనికి మాకు సహకరించిన దాతలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారని ఆయన తెలిపారు. నా మిత్రుడు రాగిరెడ్డి చేసిన సేవా కార్యక్రమాలు నచ్చి ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థలో జాయిన్ అవడం జరిగింది. అలాగే కరోనా టైంలో మహేంద్రవాడ గ్రామానికి హోమియోపతి మందులు 3,000 మందికి, అలాగే మా పుదూరు గ్రామంలో 7,000 మందికి హోమియోపతి మందులు పంచడం జరిగింది. అలాగే రంపచోడవరం గ్రామంలో నిరుపేదలకి నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. అలాగే మెండపేట అనపత్తి గ్రామంలో యాచకులకి భోజనాలు పంచడం జరిగింది. మా సంస్థ ద్వారా ఎవరైనా నిరుపేదలకు సహాయం చేయాలనుకుంటే మా సంస్థను హెల్పింగ్ హ్యాండ్స్ పుత్తుకూరు సంస్థను సంప్రదిస్తారని కోరుతున్నాను. అనంతరం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పడాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ కుతుకులూరు గ్రామానికి చెందిన యువకులు హెల్పింగ్ హ్యాండ్ సేవా సంస్థను మా గ్రామంలో ఏర్పాటు చేయడమే కాకుండా సేవా సంస్థ ద్వారా మీరు చేస్తున్న సేవలు అద్భుతమైనవని కొనియాడారు. కరోనా కష్టకాలంలో కరోనా సోకిన నిరుపేదలకు మందులతో పాటు ఆహారాన్ని అందించడమే కాకుండా నిత్యావసర సరుకులు అందజేశారని, కుతుకులూరు గ్రామంలో గల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి మాస్కులు శానిటైజర్తో పాటు ఆక్సిజన్ సిలిండర్ ఆక్సిమీటర్ వంటి పరికరాలను సమకూర్చడం జరిగిందన్నారు. మా కుతుకులూరు గ్రామానికి చెందిన యువకులు పొలగం నాగిరెడ్డి, పడాల దుర్గారెడ్డి, ఓగిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఇంకా మిత్రబృందం ఉన్నారు. వీరు గత 5 సంవత్సరాలుగా మండపేటలో మేమున్నామనే సేవా సంస్థలో సభ్యులుగా ఉంటూ ఆ ప్రేరణతో కుతుకులూరులో హెల్పింగ్ హ్యాండ్స్ అనే సేవా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సేవా సంస్థ ద్వారాగా మరి వీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అద్భుతమైనవి, చాలా ఆశ్చర్యం కలిగించే విధంగా కూడా ఉన్నాయి. అలాగే మొన్న కరోనా టైంలో కరోనా సోకిన పేదవారికి, పేద పేషెంట్లకు మందులతో పాటుగా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు అందజేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండరు, ఆక్సోమీటరు, మాస్కులు అటువంటివి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి డొనేట్ చేయడం జరిగింది హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా. ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న సేవా సంస్థ మా గ్రామంలో ఉండడం మా గ్రామానికి గర్వకారణమని, ఈ సేవా సంస్థలు నిస్వార్థంగా చేస్తున్న సేవా దృక్పథానికి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ హెల్పింగ్ హ్యాండ్ సేవా సంస్థ ద్వారా జరగాలని, దానికి దాతలు ఎవరైనా సహకరించేవారు ఉంటే కుతుకులూరులో ఉన్న ఈ సంస్థను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని, మీరు ఇచ్చే ప్రతి రూపాయి పేదలకు ఖర్చవుతుందని ఇందులో ఎటువంటి సందేహం లేదని తెలియజేశారు. పేదవారికి మరి మీరు చేస్తున్న సేవా దృక్పథాల పట్ల మా కుతుకులూరుకే చాలా గర్వకారణం. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సేవా సంస్థ ఉండడం, అందులోనూ పొలగో నాగిరెడ్డి గారు, ఈ మిత్ర బృందం వీరందరూ కలిసి నిస్వార్థంగా చేస్తున్న ఈ సేవా దృక్పథానికి కుతుకులూరు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముందు ముందు ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు మా ఈ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా జరగాలని, దానికి మరి దాతలు ఇంకా చాలా మంది దాతలు ఎవరైనా సహకరించేవారు ఉంటే వెనకాల నెంబరు ఉంది, హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ, ఆ నెంబర్కి సంప్రదించి మీరు కూడా సహాయం చేయొచ్చు. మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా నిస్వార్థంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది.